మరి వారికి ఏదన్నా గుర్తుకొస్తుంది చూద్దాము. నాగరాజ్ ఎక్కడ ఉన్నాడు? ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నేను ఉన్నాను. అది కూడా ఎవరో కాదండోయ్, ఐతాబత్తుల జోగేశ్వర్ వెంకట బుచ్చి మహేశ్వరరావు గారి ఇంటి ముందు ఉన్నాను. 2 సార్లు ఎమ్మెల్యే గాను, 1 సారి ఎంపీగా పనిచేసిన ఐతాబత్తుల జోగేశ్వర్ వెంకట బుచ్చి మహేశ్వరరావు గారి ఇల్లు చాలా సాధారణంగా ఉంది. చాలా సింపుల్ లైఫ్ కూడా గడుపుతున్నారు ఆయన. ఈ యొక్క మంచితనమే మీ కుమార్తె శ్రీరామ రక్షగా మారాలి. చంద్రబాబు నాయుడు గారు అభినందించాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు మీరు ఫిట్ అవుతారని అనుకుంటున్నారా? ఒక తులసి మొక్కగా ఉన్నారు, కొంతవరకు గంజాయి వనం అయిపోయింది అంటున్నారు. మరి ఆ గంజాయి వనంలో తులసి మొక్కగానే ఎలా ఉంటారు మీరు అసలు? మంచి ఎప్పుడు నన్ను కొంచెం లేట్ అవుతుంది, కాకపోతే సారు రాహుల్ గాంధీకి పిఎస్గా ఉండేవారు. రాహుల్ గాంధీ ఫ్యాన్ అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారితో చాలా సఖ్యత ఉంటుంది మీకు. వాళ్ళ ఇంట్లో మనుషులు ఏది కావాలన్నా సోనియా గాంధీ గారితో కూర్చొని డిస్కస్ చేయగలంత పలుకుబడి ఉంది, అంత ర్యాప కూడా ఉంది అంటారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ కాకోకుండా ఎందుకు టీడీపీలో? తెలుగుదేశం పార్టీ మీ ముందే 3 నియోజకవర్గాలు పెట్టిందని మేము విన్నాము. అమలాపురం ఎంపీ కావాలా? ఆయన నా కెపాసిటీ దేంట్లో మంచిగా యూటిలైజ్ చేసుకోగలుగుతా పార్టీ? ఒకవేళ మీరు ఎంపీ పార్లమెంటులోకి అడుగు పెడితే ఆ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ క్లియర్ చేస్తారా? మన ఇకలాజికల్ గా జియోగ్రఫికల్ గా మనం టెస్ట్ చేసి ఎస్ ఇట్ ఇస్ ఫిట్ ఫర్ రైల్వే స్టేషన్. ఇంతటి చరిత్ర ఉంది కోనసీమ కొబ్బరికి, మరి ఈ ప్రాంత కొబ్బరికి మాత్రము గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రజాప్రతినిధి ఎంపీఆర్ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా కృషి చేస్తారు? మన చుట్టూ వనరులు. మీలో నాకు మరో నిర్మలా సీతారామన్ గారు చూస్తున్నారు. ఓ మై గాడ్. ఈ ప్రాంతంలో మీరు కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, అందరూ కలిసికట్టుగా ఉండడానికి మీరు ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఎలాంటి కృషి చేస్తారు? సెన్సిటివ్ క్వశ్చన్ కూడానండి. అలా ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఢిల్లీకే పరిమితం అవుతారా? ఓట్లేసిన ప్రజల కోసం ఏమైనా చేస్తారా? ఫస్ట్ పోరాటం అన్నదండి, మన స్టేట్ కి స్పెషల్ స్టేటస్ అండి. మేడం వాయిస్ బయటకు వస్తుంది, స్పెషల్ స్టేటస్. పోరాటం చేస్తారా? వారసుడిగా మీరున్నారు కదా, మిమ్మల్ని కాదని అక్క టికెట్ ఇస్తున్నారు, మీకేం బాధ లేదా? అసలు తీసుకొచ్చిందే నేను. ఎవరు సహనంతో అన్ని చేస్తుందండి, ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోండి. అన్నా నిలయం అన్నది ఏంటి మేడం? ఇది అన్నా అంటే అండి, అన్నగారు అండి, నందమూరి తారక రామారావు గారు. అన్నగారు అన్నా అనేసి చాలా ప్రేమగా పిలుచుకుంటాము. అన్నగారు నిలయం, మళ్ళా మీరు ఇల్లు కట్టి బాబు గారు నిలయం పెట్టారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ప్రస్తుతం. ఒక్కసారి చంద్ర, ఆ కాలువలు, ఆ కొబ్బరి చెట్లు ఇదంతా ఒక్కసారి జూమ్ చేసి చూపించు, మరి వారికి ఏదన్నా గుర్తుకొస్తుందేమో చూద్దాము. ఈ నాగరాజ్ ఎక్కడ ఉన్నాడు? ఏదో ఈ వాతావరణము, ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో కోనసీమ ప్రాంతంలో ఉన్నట్టున్నాడే అని అనుకుంటున్నారు కదా అందరు కూడా. కరెక్ట్, మీరు అనుకున్నది కరెక్టేనండి. ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నేను ఉన్నాను. అది కూడా ఎవరో కాదండోయ్, ఐతాబత్తుల జోగేశ్వర్ వెంకట బుచ్చి మహేశ్వరరావు గారి ఇంటి ముందు ఉన్నాను. చూడండి, ఇదే ఆయన ఇల్లు కూడా. ఎంత సింపుల్ లైఫ్ చూడండి. 2 సార్లు ఎమ్మెల్యే గాను, 1 సారి ఎంపీగా పనిచేసిన ఐతాబత్తుల జోగేశ్వర్ వెంకట బుచ్చి మహేశ్వరరావు గారి ఇల్లు చాలా సాధారణంగా ఉంది. చాలా సింపుల్ లైఫ్ కూడా గడుపుతున్నారు ఆయన. 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా చేసి 1989 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత ఇక రాజకీయాలకు దూరం అయిపోయినప్పటికీ కూడా దాదాపు 30 సంవత్సరాల తరువాత మళ్ళీ కూడా అదే కుటుంబం నుంచి మరొకరు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగంలోకి దిగారు. ఆవిడే ఎవరో కాదు, ఐతాబత్తుల జోగేశ్వరరావు గారి యొక్క పెద్ద కుమార్తె డాక్టర్ సత్యశ్రీ గారు. ప్రస్తుతం సత్యశ్రీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అమలాపురం ఎంపీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆమె కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మనం మొట్టమొదటిగా వెళ్ళి జోగేశ్వరరావు గారితో మాట్లాడిన తర్వాత డాక్టర్ సత్యశ్రీత గారితో కూడా మాట్లాడదాం. మనము వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాము. నన్ను ఫాలో కండి సార్, ఇక్కడే ఉన్నట్టున్నారు.
సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నా సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎన్టీ రామారావు కుమార్ ఉన్నాడు కదా, హరికృష్ణ గారు, ఇద్దరు ఒకలాగా ఉండబోతున్నారు. హరికృష్ణ గారిని చూసినట్టు సార్, ఒకసారి హరి అనే వాడు నన్ను, ఒకసారి బుచ్చి బుచ్చి బాబు అని వాడండి. ఓకే ఓకే. మీ యొక్క మంచితనమే మీ కుమార్తె శ్రీరామ రక్షగా మారాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అభినందించాలి. ఓకే ఓకే, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆయన యొక్క దయతోటి మళ్ళా నాకు రాజకీయ భవిష్యత్తు రావాలని. పిలుస్తారా సత్య గారిని? ఎలా పిలుస్తారో చూద్దాం. మీ కుమార్తె మీరు ముద్దుగా బుజ్జి అంటామండి. బుజ్జియా? ఏదో పిలిచండి సార్. బుజ్జమ్మంటామండి. పిలిచండి సార్. రామా బుజ్జమ్మ. బుజ్జమ్మ గారా మేడం మీరు? నమస్తే మేడం. నేను సత్యశ్రీ గారి కోసం వచ్చాను మేడం. నేను ఎవరి బుజ్జమ్మ? నేనేమో సత్యశ్రీ గారిని పిలుస్తాను, డాక్టర్ సత్యశ్రీ గారు. ఎలా ఉంటుంది మేడం ఆ ఫీలింగ్ మీకు? అసలు ఈ వయసుకి వచ్చినా కూడా మీ పిల్లలు కాలేజీలోకి వెళ్తున్నారు, మిమ్మల్ని ఏమో నాన్నగారు పైగా అది అమెరికాలో చదువుతున్నారు అనమాట. తల్లిదండ్రులకి అండి, పిల్లలు ఎంత పెద్ద వయసు వచ్చినా సరే వాళ్ళకి పిల్లల్లాగా అనిపిస్తారండి. ఆ ఎక్స్పీరియన్స్ నాకు, నా పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత నాకు అదే ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ ఉంటది అనమాట అండి. సో వాళ్ళ మా తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోలేమండి. సో వాళ్ళు ఏ రకంగా మనం సంబోధించినా చాలా ఆప్యాయతగా ప్రేమతో చేస్తారు, అది చాలా హ్యాపీ. నాన్నగారు మీకు ఏ ముహూర్తాన మీరు పుట్టారో, ఏ నక్షత్రంతో పెట్టారు తెలుసు, సత్యశ్రీ అని పేరు పెట్టారు కదా, దాని పక్కన మీరు డాక్టర్ యాడ్ చేసుకున్నారు, చదివారు కాబట్టి డాక్టర్ యాడ్ చేసుకున్నారు. సత్యశ్రీ గారిలో ఉన్న సత్యము ఇక మీద మీరు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు, చట్టసభలోకి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుందా ఉండదా అంటే ఏం చెప్తారు? ఉంటాదండి, ఖచ్చితంగా ఉంటాదండి. ఓకే, హార్ట్ఫుల్ గా చెప్తున్నారా? హార్ట్ఫుల్ గానండి. నాకు రాజకీయము నాకు అవసరం కాదండి. రాజకీయానికి మీరు అవసరమా? అది నేను రాజకీయానికి అవసరమా కాదా అన్నది ప్రజలు చెప్పాలండి. కాకపోతే ఏంటంటే, నేను ఆ మార్పు తీసుకురావాలన్న నా ప్యాషన్ అది రాజకీయంలోకి తీసుకొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు ఒక పాలిటిక్స్ చూసానండి, చూసి దాంతో నాకు చాలా ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ డెవలప్ అయిందండి. సో దాని గురించి ఏంటంటే, నాకు ఇప్పుడు ఒక సగం ఎట్లా అంటే అండి, నా పిల్లల గురించి ఇప్పుడు దాకా నేను బయటకు రాలేదండి, ఎందుకంటే మా హస్బెండ్ బిజీగా ఉంటారు, నేను కూడా వదిలేస్తే ఎట్లాగండి. సో పిల్లలతోటి వాళ్ళ చదువులు వాళ్ళని చూసుకోవటం అంతా ఇప్పుడు దాకా నాకు ఆ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయింది. ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో జన్మించారు మీరు, రాజకీయాలను చిన్నతనం నుంచి చూశారు, అది ఒక ప్యాషన్. చిన్నతనంలో ఏమీ తెలియదు కాబట్టి నాన్నగారి కోసం వచ్చే మనుషుల్ని, మంది మార్బలాలను చూసి ఏదో కొంత ఇంప్రెస్ అయి ఉండవచ్చును. కానీ ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ గారు వైఫ్, ఓకేనా, అయినా కూడా ఆ చిన్నతనంలో మీకు ఏదైతే ఇష్టమైందో ఆ రాజకీయాన్ని వదలకుండా ఇక్కడికి మళ్ళా అదే తెర మీదకి వచ్చారు. ఏం అసలుకి అది అంత ఎందుకు ఇంపాక్ట్ చూపింది మీ మీద? అది నాకు చాలా అదృష్టం అనుకుంటానండి. ఒక సంపత్ కుమార్ లాంటి ఒక హస్బెండ్ నాకు రావటం, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవటం, అదొక నా ప్లస్ పాయింట్ అండి. మీరు ఆయనకు అదృష్టమా, ఆయన మీకు అదృష్టమా? నాకు నేను అదృష్టం అని చెప్పుకుంటానండి, అది ఆయనకు అదృష్టం లేదా ఆయన చెప్పాలి. తర్వాత నాకు ఈ ప్యాషన్ ఎట్లా వచ్చిందని, చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూసాను పాలిటిక్స్ లో, మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ చూసానండి, ఏ రకంగా అయితే ఆయన వర్క్ చేస్తున్నారో, ఆయన ఆలోచన విధానం ఏంటో అన్నది, ఆయన పాలసీస్ గురించి ఆలోచించే విధానం అంతా, ఆయన వర్క్ అంతా చూసి అది ఇంకా నాకు, నా చిన్నప్పుడు ఏదైతే ఆశ ఉన్నదో అది ఇంకా బలపడ్డదండి. అది బలపడిన తర్వాత ఆలోచించానండి, అంటే దేశానికి ఏది ముఖ్యం అన్నది చూస్తే, దేశానికి రాజకీయ వ్యక్తులు, బ్యూరోక్రాట్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ద కంట్రీ డెవలప్మెంట్ అండి. మంచి పొలిటీషియన్స్ ఉండాలి, మంచి బ్యూరోక్రాట్స్ ఉండాలండి, ఉంటే దేశం ఎట్లా ముందరికి వెళ్తుంది అంటే డెవలప్మెంట్ స్టెప్స్లో. అది నేను, నాకు ఆలోచన వచ్చింది అనమాట అండి. అంటే నేను చూసాను కదండి, ఇటు రాజకీయము చూసాను, ఇటు బ్యూరోక్రాట్ లెవెల్లో మా హస్బెండ్ ఏ తరం అయినా పని చేస్తున్నారో, ఎట్లా తీసుకొస్తున్నారో, ఆ చేంజ్ ఎట్లా వస్తుందో, ఆ చేంజ్ తీసుకురావడానికి చాలా కష్టపడాలండి, ఈజీ కాదు. అయినా సరే ఆ కష్టం ఆయన దాంట్లో చూసానండి. ఆయన ఏదైనా అనుకున్నారంటే ఆయన వదిలిపెట్టరండి, 24/7 వర్క్ చేస్తారు. మీరు లెజిస్లేచర్ ని చూశారు, ఇప్పుడు బ్యూరోక్రాట్ ని చూస్తున్నారు, రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నతనంలో మీరు చూసిన రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా వచ్చేసింది అన్నమాట. మరి ఈ రాజకీయాల్లో మీలాంటి నిజాయితీ నిబద్ధతతో ఉన్న
తండ్రిలో నిజాయితీ, భర్తలో ఉన్న నిజాయితీ రెండు మీలో కనిపిస్తున్నాయి. మరి ఎలా మీరు సర్వే అవుతారు అసలు? అదండి, నాకు ఇంకొకటి ఏంటంటే, మాది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మా హస్బెండ్ మెగాలయ క్యాడర్ అవ్వటం అదొక ప్లస్ పాయింట్ అండి. అక్కడ నేను ఏం చూసానంటే అండి, మన మిగతా స్టేట్స్లో ఆ కల్చర్ లేదు. ఓకే, అక్కడ ఏంటండి, రాజకీయ వ్యక్తులు, బ్యూరోక్రాట్స్ ఇద్దరు ఫ్రెండ్స్లా కలిసి ఉంటారండి. ఓ, ఏ పార్టీస్ అయినా రాజకీయ వ్యక్తులు మమ్మల్ని పిలుస్తారు, మేము వాళ్ళని పిలుస్తామండి. ఆ ఫ్రెండ్లీ రిలేషన్, హెల్దీ రిలేషన్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రిలేషన్ ఉంటే ఈ ఏ అయితే వ్యత్యాసాలు ఉన్నాయి చూసారండి, అవి తొలగిపోతాయండి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు మీరు ఫిట్ అవుతారని అనుకుంటున్నారా? ఫిట్ కాకపోవచ్చు అండి, కాకపోతే నా ప్రయత్నం అది, అది చేయి రావాలని. ఒక తులసి మక్కగా ఉన్నారు, కొంతవరకు గంజాయి వనం అయిపోయింది అంటున్నారు, మరి ఆ గంజాయి వనంలో తులసి మొక్కగానే ఎలా ఉంటారు మీరు అసలు? మంచి ఎప్పుడు నన్ను కొంచెం లేట్ అవుతుంది బయటికి రావడానికి, కాకపోతే మంచి సత్యం ఎప్పుడు బయటకు వస్తుంది. సత్యశ్రీ గారి పేరులో ఉన్న సత్య అంటే సత్యాన్ని జీవితాంతం కాపాడుకుంటారా? కాపాడుకుంటాను ఖచ్చితంగా. ఖచ్చితంగానండి. ఒకసారి చెప్పాలంటే, ఇదే ప్రాంతంలో ఇది ఈ కాలువలు, ఈ సైడ్ ఈ కాలువలు అన్ని ఉన్నాయి కదా మేడం, కాలువలు, ఈ కొబ్బరి చెట్లు, ఈ వాతావరణంలో ఆడుతూ పాడుతూ పెరిగిన మీరు ఇక్కడ నుంచే చట్టసభలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు, ఎలా ఉంటుంది అసలు? అది చాలా మంచి అనుభూతి అండి. మనం ఎప్పుడు అండి, మనకి లైఫ్ లో స్టేజెస్ ఉంటాయండి, చిన్నపిల్లలకి మైల్ స్టోన్స్ ఎట్లా అంటాము, ప్రతి మనిషికి స్టేజెస్ ఉంటాయి. ఓకే మేడం. మన బాల్యం కావచ్చు, మన చదువు కావచ్చు, తర్వాత మన మ్యారేజ్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన పిల్లల భవిష్యత్తును సరిదిద్దుకునే స్టెప్ కావచ్చు, అన్ని అయిన తర్వాత ఒక్కసారి ఉమెన్ కి వెనక తిరిగి చూస్తే తను ఏమి చేసింది అనేసి ఆలోచన వస్తుందండి. ఎందుకంటే పిల్లలు ఒక స్టేజ్ వరకు మనల్ని చాలా బిజీగా ఉంచుతారండి, మనకి బయట ప్రపంచం తెలియదు అసలు ఏం జరుగుతున్నది అన్నది. కాకపోతే వాళ్ళు ఒక్కసారి పెద్దవాళ్ళు అయిన తర్వాత, హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి పని ఏముండదండి, వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు, ఏం చేయాలనేసి అనుకుంటాం. కాకపోతే నాకేంటంటే నేను ఎక్కువ సోషల్లీ బాగా కనెక్ట్ ఉన్నానండి, సో దాని గురించి ఏంటంటే, నేను ఒక పార్ట్ రెస్పాన్సిబిలిటీ కొంతవరకు నేను ఫుల్ చేశాను, ఇప్పుడు నాకు ఫ్రీ టైం ఉంది, ఈ టైం నేను ఎట్లాగా నా సొసైటీకి మళ్ళా నేను వెనక్కి తిరిగి ఇవ్వాలి. సో ఆ తిరిగి ఇవ్వడానికి నేను ఇదొక రాజకీయం ఒక పార్ట్గా ఎంచుకున్నాను. ఎక్కడైతే మనం చేయగలిగే ఆ పవర్, ఏదైనా చేయడానికి పవర్ కంపల్సరీ అండి, కంపల్సరీ పవర్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా గుర్తింపు తెచ్చుకున్న సత్యశ్రీ గారు ఒక మంచి ప్రజాప్రతినిధిగా నిలబడగలరా? నిలబడతానండి. సారు రాహుల్ గాంధీకి పిఎస్ గా ఉండేవారు? పిఎస్ కాదండి, ఆయన ఏంటంటే వాళ్ళకి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనేసి ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, తర్వాత ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈయన డెప్యుటేషన్గా ఆంధ్ర వచ్చారు, మేము వెలుగు పీడీగా నెల్లూరులో చేసామండి 1 ఇయర్, 2002-3 వరకు. తర్వాత 2003 నుంచి మళ్ళీ 2005 వరకు కృష్ణా డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్గా చేశారండి. చేసిన తర్వాత ఆయన వర్క్ అది బాగా చూశారు, అంటే తెలుస్తుంది కదండి, చేసి ఆఫీసర్ ఎవరు మర్చిపోరు. సో అట్లాగా అది అయిపోయింది, మా డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 2005కి మళ్ళీ అగైన్ వి బ్యాక్ టు అవర్ క్యాడర్, అసమ్ మెగాల క్యాడర్. అప్పుడు తురా అని ఒక పిఎస్ అంగ్మా గారి కాన్స్టిట్యూషన్, సో మేము అప్పుడే మేము మా స్టేట్కి మా డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మాకు క్రైసిస్ వచ్చినాయి అండి తురాలు. అప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ మీద ఫైరింగ్ జరిగింది, కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారు. చనిపోతే అక్కడ ప్రజలు ఏంటంటే అండి, చాలా రాజకీయ వ్యక్తులకి, ఆఫీసర్కి చాలా వ్యతిరేకంగా అయ్యి ఎవరిని రానిచ్చేవారు కాదండి వాళ్ళ డిస్ట్రిక్ట్ లోకి. సో మేమిద్దరం ఆలోచించుకున్నాం, మేము అప్పుడు అస్సాం మేఘాలయ క్యాడర్ మాదండి, కంబైన్డ్ క్యాడర్ అనమాట, మేము అస్సాంలోకైనా వెళ్ళి పనిచేయచ్చు, మేఘాలయకి వెళ్ళైనా పనిచేయచ్చు అండి. అప్పుడు మేమిద్దరం అనుకున్నాం, ఏంటి సత్య ఇట్లా అవుతుంది తురాలో, ఏం చేద్దాం, అస్సాం వెళ్దామా, తురా వెళ్దామా, తురా ఈ క్రైసిస్లో ఉన్నది, నేను వెళ్ళి అక్కడ చేయాలనుకుంటున్నాను ఈ క్రైసిస్ని అన్నారు. అది ఓకే అండి, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ క్యాడర్, యువర్ ఐఏఎస్ ఆఫీసర్, యూ షుడ్ టేక్ దిస్ క్రైసిస్ యాజ్ ఎ ఛాలెంజ్, మనం వెళ్దామండి అన్నాం. అట్లా మేము తురాకి వెళ్ళామండి డీసీగా. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లాగంటే అండి, 144 సెక్షన్ అనమాట, ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ 144 సెక్షన్, వాటర్ దొరికేది కాదండి, వెజిటేబుల్స్ దొరికేవి కాదు, వీక్లీ వన్స్ ఒక్కసారి ఓపెన్ చేసేవారు అనమాట అండి. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాము. సో మా హస్బెండ్ చాలా మంచి
మనుషుల్ని చాలా మంచిగా సంబోధిస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటంటే వేగం ఎక్కువ, టైం సెన్స్ ఎక్కువ, ఫైనైట్ టైం అన్నదానికి అది ఇంకా అట్లా ఉండిపోతుంది. ఏది చేయాలనే దిస్ ఇస్ ఫైనైట్ టైం, ఈ టైం మళ్ళీ మనకి వెనక్కి రాదు. అలాంటప్పుడు ఈ టైం లో మనం ఈ పని చెయ్యాలి. మీకు ఎలా ఉంటుంది మేడం? ఈ టైంలో టిఫిన్ పెట్టాలి, ఈ టైంలో భోజనం పెట్టాలి. ఆయనకి భోజనము టిఫిన్ దగ్గర అస్సలు అప్పుడు టైం రాదండి ఆయనకి. పనిలో అవుతే మనకి 24/7 అండి. నేను ఇంకా గుర్తు చేస్తాను, ఏమండి 4 అయిపోయింది భోజనం రాలేదు మీరు అనేసి అంటాను. భోజనం 1 o'clock పంపించినా సరే తినరండి ఆఫీస్ లోను. సో ఆయనకి భోజనం ప్రాధాన్యత లేదు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారితో చాలా సఖ్యత ఉంటుంది మీకు. వాళ్ళ ఇంట్లో మనుషులు ఏది కావాలన్నా సోనియా గాంధీ గారితో కూర్చొని డిస్కస్ చేయగలంత పలుకుబడి ఉంది, అంత రేప కూడా ఉంది అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ కాకోకుండా ఎందుకు టీడీపీలోకి వచ్చారు? నాకండి అంటే చిన్నప్పటి నుంచి నేను ఇందులో పెరిగాను కదండి. నేను అందులోకి అన్నగారు అంటే మహా అభిమానం నాకు. అంటే నాకు ముందరంతా కాంగ్రెస్ ఏం చేసిందని చిన్నతనంలో నాకు తెలియదండి. కాకపోతే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలుగుదేశం అన్నగారు ఆ 2 రూపాయలు కిలో బియ్యం, రిక్షా వాడి గురించి కూడా మాట్లాడేది, తర్వాత ఓట్ అన్నది ఒక అవగాహన తీసుకొచ్చింది. అప్పటి నుంచి అంటే నేను మరి మిగతా వాళ్ళ సంగతి తెలియదండి, నా ఒక ఆలోచనలో నాకు అది కొంచెం బాగా ఇన్స్పిరేషన్. పార్టీ ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ మీ ముందే 3 నియోజకవర్గాలు పెట్టిందని మేము విన్నాము. అమలాపురం ఎంపీ కావాలా, అమలాపురం ఎమ్మెల్యే కావాలా, పి గన్నవరం ఎమ్మెల్యే కావాలన్నది ఏది చూసి చేసుకుంటున్నారు మేడం? అది అది స్థానాన్ని కుదులుతానండి. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అండి. అంటే నేను ఏది ఫోర్స్ చేయాలనుకోవట్లేదండి. ఆయన నా కెపాసిటీ దేంట్లో మంచిగా యూటిలైజ్ చేసుకోగలుగుతాడు పార్టీ, అది ఆయనకి అవగాహన ఎక్కువ ఉంటుంది. మీ లాంటి వారు అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండే వాళ్ళు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇక డిఫరెంట్ లాంగ్వేజ్ అనర్గళంగా మాట్లాడిన మీ లాంటి వారు ఒక దేవాలయం లాంటి పార్లమెంటులోనే ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా మీకు టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిచారనుకోండి మేడం, మీ హస్బెండ్ అలా ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఢిల్లీకే పరిమితం అవుతారా, ఓట్లేసిన ప్రజల కోసం ఏమైనా చేస్తారా? లేదండి, ఫస్ట్ నాకు నిజంగా ఆ ఎంపీ అవకాశం వస్తే ఫస్ట్ పోరాటం అన్నదండి మన స్టేట్ కి స్పెషల్ స్టేటస్ అండి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఫర్ మీ ఇఫ్ ఐ గో ఇన్ టు పార్లమెంట్. మేడం వాయిస్ బయటకు వస్తుంది, స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ కంపల్సరీ చేస్తారా? చేయాలండి. చేస్తారా? చేస్తానండి. మీ ఒక్కరితో అవుతుందా? ఒక్కరితోటి అవదు, కాకపోతే మనం అందరిని కలుపుకొని తీసుకెళ్లాలండి. ఏదైనానండి, ఒక పార్టీతో కాదండి. ఇంక్లూజివ్ థింగ్ ఉండాలండి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, న్యాయం గురించి మనం చూడాలండి. ఏదైనా చిన్న రాజ్యమైనా పెద్ద రాజ్యమైనా అండి, అన్ని పార్టీలు కలిసి ఉంటేనే సస్యశ్యామలం అవుతుందండి. సో నాకు ఇంక్లూజివ్ పాలిటిక్స్, లిబరల్ థాట్స్ అన్నది చాలా నాకు ఇష్టం. సో దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. మీరు నిజంగా చట్టసభల్లో అడుగు పెడితే, ఎమ్మెల్యే ఆర్ఎంపి ఏదైనా కూడా అడుగు పెడితే, మీ ముందర ఈ కోనసీమ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ. ఇప్పుడు మన కళ్ళెదురు ఇక్కడ చూడండి, ఇది నీళ్ళు ఎలా పారుతున్నాయి చూడండి, గలగలా పారుతున్నాయి. కాలు నిండు ఎప్పుడు కూడా ఎండిపోతే ఎప్పుడు నీళ్ళు పారుతూనే ఉంటాయన్నమాట. పంట పొలాలు అన్ని కూడా ఎంత చక్కగా ఉన్నాయి, నీళ్లు చూడండి ఒక్కసారి. ఆ నీళ్ళు అలా ఉన్నాయి కదా, కానీ ఇక్కడి నీళ్లు ఎంత మన కళ్ళ ముందర ఇలా కాలువల్లో పారుతున్నా, ఇక్కడ ప్రజలు మాత్రము రోజు మినరల్ వాటర్ తాగాల్సిందే, నీళ్లు కొనుక్కొని తాగాల్సిందే. బోరు వేసినా 50 అడుగుల్లో నీళ్లు పడుతుంది, కానీ ఆ నీళ్లు తాగడానికి పనికి రావడం లేదు అంటున్నారు. ఏంటి పరిస్థితి? పరిస్థితులు అండి ఇది చూడండి. ఇప్పుడు మీరు అది కాలువ చూసారు, కాలువ చూస్తే అక్కడ ప్లాస్టిక్ ఉన్నదండి చూడండి, ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. తర్వాత ఇదంతా కాలువని అంతా శుభ్రం పరిచామండి మనం? ఓకే, లేదు. నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని చూసేదానంటే ప్రతి సమ్మర్ కి ఇయర్లీ ట్వైస్ అండి దీన్ని చక్కగా గట్టులు సరి చేసేవారు. ఈ చెత్త ఉండేది కాదు, ప్యూర్ గా ఉండేదండి వాటర్. సో ఈ కిందకి వెళ్ళే కొద్దీ, ఎందుకంటే ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు కరెంట్ ఉంటుందండి, ఆ కరెంట్ గురించి ఆ వాటర్ ఎప్పుడు పొల్యూట్ అవ్వదు. కాకపోతే ఈ ప్లాస్టిక్ ఇట్లాగా మనం నేచురల్ దానికి వ్యతిరేకంగా మనం చేసే పనులకి అది ఎంతవరకు తట్టుకోగలుగుతాదండి నేచర్ అయినా సరే? సో అట్లాగే వాటర్ పొల్యూట్ అయిపోయిందండి. లేకపోతే ముందర కాలువలో వాటరే తాగేవారండి. ఆ కాలువ వాటర్ మంచిగా ఉంటే నుయ్యను తోయినా తోవినా సరే మంచి వాటర్ వచ్చింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ట్రెండ్ కూడా మారిపోయిందండి. ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి ఆక్వా ఒకటి వచ్చేసింది. ఫస్ట్ లో ఏంటంటే రొయ్యలు వేసేవారండి, రొయ్యలు ఎప్పుడు సాల్ట్ వాటర్ ఉండాలి. సో ఆ వాటర్ ఏమవుతుందండి, సాల్ట్ వాటర్ పెట్టేటప్పటికి అది
భూమిలోకి అవుతే ఇంకుతుంది కదా, సో అది కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది. సో దాని తర్వాత ఏంటి అది తెలుసుకుని ఇప్పుడు రెండు కాంబినేషన్ తోటి వేస్తున్నారండి, రొయ్యలు చేపలు రెండు, అంటే అది బ్యాలెన్స్ ఉండాలనేసి. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటేనే కానీ మనం నేచర్ని మనం కాపాడుకోలేమండి. సో ఆ బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇది వాటర్ మాత్రం ఇక్కడ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎలా ఎలా మీ సమస్యను ఎలా పరిష్కరించి మంచి నీటిని ఇక్కడి కోనసీమ ప్రజలకు ఈ అమలాపురం ప్రాంత ప్రజలకు ఎలా అందిస్తారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, ప్రతి ఇంటికి నీరు ఉంటుంది అనేసి. ఆ నీటి దాన్ని మన సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ కాన్సెప్ట్ తీసుకురావాలండి. అది మనం యుఎస్ లో చూస్తున్నాం, యుఎస్ లో ఏ ఇంట్లో ట్యాప్ ఇప్పినా సరే అదే వాటర్ తాగుతాం. మనకి లాగా ప్యూరిఫైయర్ పెట్టుకోరు, లేకపోతే వాటర్ కొనుక్కొని తెచ్చుకోరండి. ఆ కాన్సెప్ట్ మనం జనరేట్ చేయాలండి. ఆ పద్ధతి తీసుకొస్తే హెల్త్ బాగుంటుందండి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ రైట్ టు డ్రింక్ గుడ్ వాటర్ హెల్దీ వాటర్ అన్నది, సో అది మనం నిరూపించగలుగుతాం, నెరవేరుస్తామండి. ఇంకొక సమస్య మేడం, ప్రధానంగా కోనసీమ ప్రజలకు ఈ రైలు కూత గురించి, ఇది చిరకాల స్వప్నం అన్నమాట. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా ఆ ప్రాంతంలో రైలు కూత వినిపించాలని, రైలు మార్గం కోసము ఎదురు చూస్తున్నారు. అది అట్లాగే పెండింగ్ ఉంది. ఒకవేళ మీరు ఎంపీఐ పార్లమెంటులోకి అడుగు పెడితే ఆ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ క్లియర్ చేస్తారా? అదండి, మనం ఈ ఎకలాజికల్ గా జియోగ్రఫికల్ గా మనం ఆలోచించేది చాలా ఇంపార్టెంట్ అండి. అది సైంటిఫిక్ గా మనం వెళ్ళాలండి, ఎందుకంటే ఇది హైలీ కల్టివేటెడ్ ల్యాండ్ అండి. ఇది తెలుసు కదండి, హైలీ కల్టివేటెడ్ ల్యాండ్ అంటే రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అది ఉంటుంది. మన రైల్వే లైన్ కి మన ల్యాండ్ సరిపోతుందా లేదా అన్నది అది మనం రీసెర్చ్ చేయించుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే అండి, ఇది చాలా మెత్తటైన నేల, అంటే వరి పంటతో నిండిపోయి ఉండే నేల అండి. ఆ దానికి ఏంటంటే అండి, గట్టితనం ఉండదు, లూజ్ గా ఉంటది అండి అది. సో దాని గురించి మనం ఎకలాజికల్ గా జియోగ్రఫికల్ గా మనం టెస్ట్ చేసి ఎస్ ఇట్ ఇస్ ఫిట్ ఫర్ రైల్వే స్టేషన్ అంటే వి విల్ బ్రింగ్ దట్ ఫర్ ఖచ్చితంగా. ఎస్ అండి, కనీసం ఆ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రయత్నిస్తారా అది చేయడానికి? ప్రయత్నిస్తామండి తప్పనిసరిగా. ఇంకొక సమస్య కూడా ప్రధానంగా ఉంది, ఒక్కసారి చూడండి మేడం. ఏం చెట్లు మేడం అవన్నీ? కొబ్బరి చెట్లు అండి. కోనసీమ అంటే కొబ్బరి చెట్లు, కొబ్బరి అంటే కోనసీమ. ఈ రెండు కూడా విడదీయరైన అనుబంధం అన్నమాట, కొబ్బరికి కోనసీమకి. ఇంతటి చరిత్ర ఉంది కోనసీమ కొబ్బరికి, మరి ఈ ప్రాంత కొబ్బరికి మాత్రము గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రైతులకు గిట్టుబాటు ధర తీసుకువచ్చి ఆ రైతుల మోములో చిరునవ్వు చిందించడానికి మీరు ప్రజాప్రతినిధి ఎంపీఆర్ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా కృషి చేస్తారు అసలు? ఇది మార్కెట్ క్రియేట్ చేయాలండి మనం ప్రతిదానికి. మార్కెట్ ఒకటి అండి, వాల్యూ ఎడిషన్ ఒకటి తీసుకురావాలి. ఇప్పుడు ఇంత మనం ఆయిల్ పెట్టుకో, ఇంత కొబ్బరి చెట్లు పెట్టుకున్నామండి, కొబ్బరి దింపు తగ్గిపోయింది, దాని నాణ్యత కూడా తగ్గిపోయిందండి. ఎందుకంటే మన చుట్టూ వనరులు, భూములో వనరులు ఉంటేనే మన దేనికైనా పౌష్టిక ఆహారం, మనిషికైనా చెట్లకైనా పశువులకైనా పౌష్టిక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మాకు చుట్టూరు నండి ఆయిల్స్, గ్యాసెస్ వస్తున్నాయి, అవి మనం తీసేస్తున్నాం. తీస్తుంటే ఇట్లకి సారం ఎట్లా ఉంటుందండి? కరెక్ట్, సారం తగ్గిపోతుందండి. అది మనము అది తప్పని పట్టుకోమండి. కాకపోతే దానికి మనము ఎకలాజికల్ గా ఎట్లా బ్యాలెన్స్ చేసి మనం ఆలోచించి మనం చేయగలుగుతాం అన్నది అది మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. అదే నేను ఢిల్లీలో ఉంటానండి, ఇక్కడ కొబ్బరికాయ 5 రూపాయల నుంచి 7 రూపాయలు కూడా పలకంది, నేను అక్కడ 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కొంటానండి. మన ప్రాంతము కోనసీమకు పెట్టింది కొబ్బరి అయితే ఈ కొబ్బరి ప్రాంతంలో ఉన్న మీరు అక్కడ 70 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొంటానంటే ఎక్కడండి ఆ గ్యాప్? ఎక్కడ కనపడుతుంది కదండి ఆ గ్యాప్? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ గ్యాప్ లో ఎంత మంది ఉంటున్నారో మధ్యలో, వాళ్ళు ఎలాంటి లాభం పొందుతున్నారో అది మనకు అర్థమైపోతుంది అండి, ఎవరు చెప్పక్కర్లేదు. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలండి, చేసి వాళ్ళకి కరెక్ట్ అయిన ధర తీసుకురావాలండి. కరెక్ట్ అయిన ధర తీసుకొచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తేనే కదండి ఇట్ల గురించి ఆలోచించి ఇట్లా కాపాడుకోవాలన్న ఒక ఆలోచన వస్తుంది, లేకపోతే అట్లా వదిలేస్తారండి. కరెక్ట్ కరెక్ట్ మేడం. ఇంకా ఈ విషయాన్ని కూడా మనం పక్కన పెట్టేస్తే ఈ ప్రాంతంలో చాలా సెన్సిటివ్ ఏరియా మేడం, కోనసీమ అనేది చాలా సెన్సిటివ్. ఇక్కడ రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రేమించే గుణం ఎక్కువ ఉంటుంది. చాలా మరి ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడంలో ఇక్కడ ప్రాంత ప్రజలకు పెట్టింది భోజనంతో చంపేస్తారు, కంటి చూపుతో కాదు భోజనంతో చంపేస్తారు. ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన ఆయన కుమార్తె, బుద్ధి మహేశ్వర గారు కుమార్తె, ఐఏఎస్ వైఫ్ ఇంట్లో వంట చేస్తారా?
అవన్నీ పక్కనండి. ఐఏఎస్ లేకపోతే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అన్నది అది పక్కన. ఫస్ట్ మీ బాధ్యత ఏంటి, మీరు ఎట్లా తీసుకుంటున్నారు, మీకు ఫ్యామిలీ కావాలా, మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేయాలనుకుంటున్నారా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుందండి. సో అది ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. ఏ రకంగా మీరు మీ సంసారాన్ని చూసుకోవాలనుకుంటారా? అంతే రాజకీయాలకు వస్తే దాన్ని ఇంకా మంచిగా చేయొచ్చు అనుకుంటున్నా. నాకు మరో నిర్మలా సీతారామన్ గారు అనిపిస్తున్నారు. ఓ మై గాడ్, ఆ పోలికలు అవన్నీ కూడా మాట తీరు అంత నాకు అలా అనిపిస్తుంది. మహిళలు 5,000 రూపాయలతో సంసారం చేస్తారు, 10,000తో చేస్తారు, 100,000తో కూడా చేస్తారు మేడం. అన్నిటికీ వాళ్ళు సిద్ధమై ఉంటారు అనమాట. ఎలా చేయాలి, ఎంతలో చేయాలి, అలాంటి మహిళ మీరు రాజకీయాలకు వస్తే ఎలా ఉంటారు చూడాలి. ఇప్పుడు మీరు మనం కొబ్బరి చెట్ల గురించి మాట్లాడదాం ఒక విషయం ఉన్నాను. ఈ గ్యాసెస్ చుట్టుపక్కల చాలా గ్యాసెస్ దొరుకుతుంది, దాని అంతా వెళ్ళి తీసేస్తున్నారని ఇక్కడే మనం చూస్తే అమలాపురం పరిసరంలో సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలన్నీ కూడా వెలికి తీస్తున్నారు. ఏరు, ONGC, రిలయన్స్ గ్యాస్, గుజరాత్ గ్యాస్ సంస్థలు ఇలా ఎవరికి వారు వచ్చి తోడేస్తున్నారు. కానీ సరే వాళ్ళు తోడేస్తున్నారు, అదేం మనకు ఇబ్బంది లేదని అనుకున్నా కూడా, అయితే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, ఈ ప్రాంత యువతకు కావచ్చు, అందులో కనీసం ఉపాధి కలగడం లేదనమాట. అంటే ఈ ప్రాంత యువకుల కోసము మీరు ఏం చేయబోతారు? వాటిని మన ప్రాంతం నుంచి తీసుకుంటున్నారు, తీసుకుంటున్నా కూడా ఈ ప్రాంత యువతకు ఎలాంటి ఉపాధి కల్పించలేకపోతున్నారు. ఏంటి అసలు మన ప్రాంతంలో ఉన్న సహజ వాయువులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లిపోతూ మనకు న్యాయం చేయనప్పుడు ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి, దాన్ని ఎలా మీరు? ఇప్పుడు యువతకి కాదండి, ఇప్పుడు ఇలాంటి వనరులు వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ నుంచి కూడా మనం అన్ని చూసుకోవాలండి. ఇప్పుడు రోడ్లు చూస్తున్నామండి, ఎంత గుంతులు ఉన్నాయండి, ఎందుకు పడుతున్నాయండి, హెవీ లోడ్స్ వెళ్తున్నా. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? వాళ్ళు తీసుకోవాలి కదండి. ఇయర్లీ దే హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ రూల్స్ అండ్ సంస్థలు తీసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ అవర్ కోనసీమ. దే ఆర్ హావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సీ దీస్ ఆల్ థింగ్స్, హౌ దే కెన్ బి ఫుల్ఫిల్ దీస్ ఆల్ థింగ్స్. కరెక్ట్. అంటే రోడ్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఒక హెల్త్ సిస్టమ్ కానివ్వండి. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియకుండానే మనల్ని పాడు చేసేస్తూ ఉంటుందండి ఆరోగ్యాన్ని. సో అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలండి. ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ఇవన్నీ ఇట్లు ఫోకస్ చేయాల్సింది. ఫోకస్ చేస్తారా? అందుకనే కదండి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఖచ్చితంగానండి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు అబద్ధాలండి, ఎవరినైనా అడగండి సత్యశ్రీ అంటే ఎప్పుడు అబద్ధం. నిన్నండి నాకు తెలియని వాళ్ళకి కూడా నాలో ఉన్నంత దాంట్లో నేను హెల్ప్ చేయాలనేసి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానండి. నేను నాకు తెలియకపోయినా సరే నేను వాళ్ళకి, వాళ్ళ అవసరంలో ఉంటే మటుకు నా తహదు మించి నేను చేయలేను, కానీ నాకు ఉన్న దాంట్లో మాత్రం ఎంతో కొంత సహాయపడాలనేసి నేను ట్రై చేస్తానండి. ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే కోనసీమ జిల్లా ఈ ప్రాంతంలో, అంటే ముఖ్యంగా ఈ ప్రాంతం అమలాపురం ప్రాంతంలో ఎస్సీలు, శెట్టి బలిజలు, కాపులు వీరంతా కూడా అధిక సంఖ్యలో ఉంటారు మేడం. అంటే ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో ఇలాంటి అలజడి రేగింది, ఒక మంత్రి ఇంటినే దగ్ధం చేసే పరిస్థితికి వచ్చింది, పెద్ద గొడవలు కూడా సృష్టించారు కదా. మరి ఇంత సమస్యాత్మకమైన ఈ ప్రాంతంలో మీరు కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, అందరూ కలిసికట్టుగా ఉండడానికి మీరు ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఇలాంటి కృషి చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ క్వశ్చన్ కూడానండి. కాకపోతే దట్ ఈస్ ద ఫస్ట్ మనకండి, కులాలను పక్కన పడితే మనం హ్యూమన్ బీయింగ్స్ అండి. కరెక్ట్. మానవత్వం ఏ కులమైనా, ఎవరైనా, నెలపైనా, తెలిపైనా, ఆ కులం ఈ కులమైనా, మానవత్వం అన్నది ఫస్ట్ థింగ్ అండి మనుషులకి. సో ఆ మానవత్వ పరంగా ఎప్పుడైనానండి ద్వేషించి మనం ఏమి చేయలేమండి, ప్రేమించే మనం ఏమైనా మార్పు తీసుకురావచ్చు. సో ఆ విధంగా నేను కృషి చేస్తానండి. ఏదైనా అండి ఇప్పుడు మనం వేరువేరుగా ఉంటే, ఇప్పుడు 5,000 ఇట్లా ఉంటే మనం ఏమైనా చేయగలుగుతామండి? ఏమి చేయలేము. ఇది ఎప్పుడవుతుంది ఇట్లా పిడికిల్లి ఇట్లా ముడిస్తే మనం బలం అనే వస్తుంది. ఈ 5,000 కలుపుకుంటేనే మనం ఒక ముద్ద కలుపుకుని నోట్లో వెళ్ళగలుగుతాదండి. అది ఏమంటారండి, ఇంక్లూజివ్. కరెక్ట్. ఎప్పుడవుతే ఇంక్లూజివ్ ఉంటుందో మనకి గ్రోత్ ఉంటుందండి. ఎప్పుడవుతే గ్రోత్ ఉంటుందో ఎకానమీ వస్తుంది. దీనికి ఏమంటామంటే ఇంక్లూజివ్ గ్రోత్. అప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ వస్తే అండి ఎకానమీ పెరుగుతుంది, మన ఇండస్ట్రీస్ తెచ్చుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే మనం ఇన్నోవేషన్ చేయొచ్చు అనుకుంటామో అవన్నీ చేయొచ్చండి. ఒక్కరిగా ఉంటే రాదండి. ఒక కర్ర మనం ఈజీగా ఇచ్చేయచ్చు, 2-3 కర్రలు ఈజీగా. అది 10 కర్రలు ఉంటే ఇరవగలుగుతామండి మనం. అది స్ట్రెంగ్త్.
ఆ స్ట్రెంగ్త్ ని మనం ఆలోచించుకోవాలండి. సో అదే నా ప్రయత్నం ఈ రాజకీయంలో నేను రావాలనుకున్నది, అది చూపించాలని నా ఆశ అండి. రాజకీయాల్లోకి రావాలనుకున్నారు ఖచ్చితంగా ఆ విషయంలో మీరు సక్సెస్ సాధించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ విషయాల్లో ఓకేనా, బుచ్చి మహేశ్వర గారి కుమార్తెగా ఆయన బ్రాండ్ నిలబెట్టాలని కోరుకుంటున్నాను. రాజకీయాలకు వచ్చారు కదా మీరు, మరి ఫ్యామిలీకి రాజకీయాలకు రెండింటికి బ్యాలెన్స్ ఎలా చేస్తారు అసలు మీరు? దట్ ఈస్ రియలీ గుడ్ పర్సన్ అండ్ సమ్వన్ యాక్చువల్లీ ఆస్క్డ్ మీ, మీరు ఎట్లా తీసుకుంటారు అది అని. బ్యాలెన్స్ అన్నది రాజకీయం అనే కాదు, ఫ్యామిలీ అనే కాదండి. ఏ ప్రొఫెషన్ లో అయినా ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ షుడ్ బి వెల్ బ్యాలెన్స్డ్ అండి. ఒక్కొక్కసారి ప్రొఫెషన్ రిక్వైర్ మోర్ టైం, దాని ప్రకారంగా మనం అక్కడ ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీ నీడ్ మోర్ టైం, సో ఆ టైంలో ఫ్యామిలీకి రావాలి. ఆ రకంగా మనం బ్యాలెన్స్ చేయాలండి. ఆ బ్యాలెన్స్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అది సాధ్యమా? మాటలతో చెప్పినంత ఈజీ అవుతుందంటారా? సాధ్యం కాదు గానండి, కాకపోతే మనం ప్రయత్నించాలి. ఎందుకంటే అండి, ఎవరైనా ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, ఒక డాక్టర్ అయినా అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అయినా అవ్వచ్చు, ఒక పొలిటీషియన్ అయినా అవ్వచ్చు, ఎప్పుడైతే ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటే హీ కెన్ గివ్ 100%. అవునా కాదండి? మీరు చెప్పండి, మీరైనా అది మీ ప్రొఫెషన్. ఇప్పుడు ఇది మీ ఫ్యామిలీ మంచిగా ఉంటేనే కదండి మీరు హ్యాపీగా వచ్చి మీరు ఇట్లా చేయగలరు. నా వైఫ్ కూడా గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్, తను కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది. నాకు ఇవ నా పట్ల ఉన్న బాధ్యతను తను నెరవేరుస్తూనే తన విధుల్లో తను చక్కగా రాణిస్తూ పోతుంటారు. సో అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీస్ లో కూడా. ఒకరొకరు అర్థం చేసుకుని వెళ్ళాం అనుకోండి, దట్ విల్ బి లైక్ ఏ నాకు రాజకీయాలకు వచ్చి బిజీ అయిపోతారు. మీరేమో ఇక్కడ ఉండాలి, పార్లమెంటేరియన్ గా కావచ్చు, ఏదో ఎమ్మెల్యేగా కావచ్చు, సార్ ఢిల్లీలో ఉంటారు, పిల్లలు యుఎస్ లో చదువుతున్నారు, ఒక మంచి తల్లిగా, ఒక మంచి గృహిణిగా, ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఎలా బ్యాలెన్స్ అయిపోతారు సత్యశ్రీ గారు? అది నాకు, నేను అనుకున్న దానికి దేవుడు నాకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తాడనేసి నేను కోరుకుంటున్నానండి. బట్ ఐ రియలీ ట్రై మై బెస్ట్ టు బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్ అండి. ఓకే మేడం, ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ టీడీపీ టికెట్ ఎంపీ టికెట్ సత్యశ్రీ గారు ఆశిస్తున్నారు, గొల్లపల్లి సూర్యారావు గారు ఆశిస్తున్నారు, జిఎంసీ బాలయ్య గారు కుమారుడు హరీష్ గారు కూడా ఆశిస్తున్నారు అన్నమాట. అయితే ఎక్కువ శాతం పార్టీ మీ వైపే మొగ్గు చూపుతోంది అంటున్నారు కదా. మీరు ఒకవేళ పార్లమెంటరీ అయితే, ఎంపీ అయితే, అమలాపురం పార్లమెంటు ప్రజలను ఒక రుణం తీర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా ఏం చేయబోతారు? వాళ్ళని అంటి పెట్టుకుని ఇక్కడే ఉంటారా? ఉంటానండి. ఫస్ట్ ఇస్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ అన్నది అన్ఫోల్డ్ టూల్ అండి. అది కనపడుకోకుండా అది చాలా మార్పు తీసుకురాగలుగుతుంది. ఎడ్యుకేషన్ మీద మనం చాలా ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ కిడ్స్ అనేసి మనం చదువు అనేసి అనుకోకూడదండి, బుక్స్ ఉన్నా చదువు అనే కాదు. ఎడ్యుకేషన్ అన్నది ప్రతి దాంట్లోనండి. ఇప్పుడు వ్యవసాయం రంగం ఉన్నది, దాంట్లో ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఆక్వాలో ఉన్నాం, దాంట్లో ఎడ్యుకేట్ చేయాలి మనం. ఇప్పుడు ఉమెన్ ఉండాలి, తన హెల్త్లో ఎడ్యుకేట్ చేయాలి, హైజీన్లో ఎడ్యుకేట్ చేయాలి, హౌ షీ షుడ్ మేనేజ్ అన్నది ఎడ్యుకేట్ చేయాలి. యూత్ ఉన్నారు, హౌ దే షుడ్ బ్యాలెన్స్ దేర్ మెంటల్ హెల్త్. యూత్ అన్నది ఇప్పుడు చాలా మారిపోయిందండి, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ, సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది. తర్వాత ఉన్న పరిస్థితులు కూడా చాలా మార్పులు వచ్చేసినాయండి ఎన్విరాన్మెంట్లో కూడాను. సో వాళ్ళు ఏంటంటే చాలా డైవర్ట్ అయిపోతున్నారు. ఆ డైవర్షన్లు ఏంటంటే మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. మనకి తెలీదు, మనం ఆలోచించం కూడా. ఆ పల్లెటూరులో వాళ్ళకి కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఏమవుతుందండి, యూత్ కి కొంత వాళ్ళు చదువుకుంటారు, కొంత ప్రతి ఒక్కరికి తెలివితేటలు అన్నది ఉంటుందండి. ఓకే, మన ఎవరు ఇట్లా వీడికి తెలివి తెక్కువాడు అనేసి ఎవరిని అంటానికి ఆ రైట్ లేదండి. ప్రతి ఒక్కరికి ఏ రూపంలో అయినా తెలివి ఉంటుంది, కానీ దాని క్రమశిక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తెలివికి క్రమశిక్షణగా మనం ఎంత ఇదిగా మన లైఫ్ని సరిదిద్దుకోగలుగుతాం అన్నది అది చాలా ఇంపార్టెంట్. యూత్కి ఏంటంటే నేను చెప్పేది, ఆస్పిరేషన్ ఉండాలండి, తర్వాత డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలండి, యాక్షన్. ఈ ఫోర్ ఇట్ల గురించి ఆలోచించారనుకోండి, లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్. దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ లీడర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, సైంటిస్ట్లు అవ్వచ్చు అండి. వాళ్ళే ఈ ఏజ్ లో వాళ్ళు తప్పుదారు పడితే మన రేపొద్దుట సమాజం ఎట్లా ఇదవుతుందండి? ఆరోగ్యవంత సమాజం ఉండాలంటే యూత్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ అండి. ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు మేడం, మీ పిల్లల్ని విద్యా పరంగా ఎక్కువ ఫోర్స్ చేయరా మీరు అసలు? అసలు అండి, ఫోర్స్ చేయను. ఫస్ట్ లో అనిపించేది అనమాట, కాకపోతే నాకు అర్థమైంది దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఎడ్యుకేషన్ అన్నది మనకి బుక్స్ పెట్టుకుంటేనే కాదండి, చదువు లేని వాళ్ళు కూడా మంచి బిజినెస్. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నాయండి, ఆయన
ఐఫోన్ సృష్టికర్త. తర్వాత జుగల్స్ బగ్ ఉన్నాడండి. వాళ్ళందరూ కాలేజీల్లో 100% వచ్చారు. వాళ్ళందరూ డ్రాప్ అవుట్స్ అండి. వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకుంటున్నాం మనం? సో ఐ ఫీల్ దట్ ఏంటండి, పిల్లలకి ఒక గోల్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎంత క్రమశిక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి మనం తల్లిదండ్రులుగా కానీ, టీచర్స్గా కానీ, సొసైటీ కానీ కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అందరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అందరూ తీసుకోవాలి, కలెక్టివ్ తీసుకుంటేనే ఏదైనా సాధ్యం చేయగలుగుతామండి. సత్యశ్రీ గారు చట్టసభలోకి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి మీరు చేపట్టబోయే కార్యక్రమం ఏది ఇక్కడ ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అండి, మనం అన్ని చూసుకోవాలి. ఉమెన్ అన్నది ఇప్పుడు సమాజం ఆరోగ్యంగా ముందరికి వెళ్ళాలన్నది అంటే మహిళ రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు చెప్పాను, ఆవిడ ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటిది. ప్రైమ్ మినిస్టర్ కంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ డిపార్ట్మెంట్స్ అంతా చూసుకునే సత్తా ఉమెన్కి ఉంటుందండి. ఆ పేషెన్స్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ, మీరు ఎడ్యుకేటెడ్ అనండి, అన్ఎడ్యుకేటెడ్ అనండి, ఎవరికైనా మహిళల్లో ఆ శక్తి ఉంటుందండి. మీరు ఉమెన్ అంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న మేడం, మీరు ఒక ఉమెన్, ఒక మహిళగా ఒక మంచి తల్లిగా ఎలా ఉండాలి, ఒక మంచి భార్యగా ఎలా ఉండాలి, భర్తకు భార్యగా ఎలా ఉండాలి, ఒక మంచి మహిళా ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలి అనుకుంటున్నారు? తల్లిగా అండి, ఆ రెస్పాన్సిబిలిటీస్ అది నేచర్ ఇచ్చిన క్వాలిటీ అండి. అది ఎవరు నేర్పిస్తే వచ్చేది కాదు. తల్లి బాధ్యత కానీ, ఒక భార్యగా బాధ్యత కానీ, అది నేచర్ అండి. నేచర్ అది మనలో అట్లా ఇంపాక్ట్ చేసేస్తుంది. అది అది మనం ఎట్లా తీసుకుని చేస్తామన్నది ఆడవాళ్ళ మీద ఉంటుంది. తర్వాత ప్రతినిధి అని చెప్తున్నారు కదా, అది మన రెస్పాన్సిబిలిటీస్. మీరు ఏ విధంగా మీరు తీసుకోవాలనుకుంటున్నారు అన్నది మీ ఆలోచన, మీ పాలసీ లెవెల్స్ ఏ రకంగా చేద్దామనుకుంటారు, ఏది అండి మనకి గాల్లో చూపించదండి. ప్రతిది మన చుట్టుపక్కలే ఉంటుంది. ఏదైతే మీరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావచ్చు అన్నారు. సో ఆ రకంగా నేను డిఫైన్ చేస్తానండి. మరి మీకు అది ఎట్లా అనిపించిందో నాకు తెలియదు. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారని నేను కూడా అనుకుంటాను. ఏంటి మేడం, భువనేశ్వర్ గారు వచ్చినట్టున్నారు ఇంటికి? అవునండి, వచ్చారండి. అంటే ఇంటికి అంటే ఆవిడ వెళ్తున్నా రిక్వెస్ట్ చేసామండి, ఆగి అన్నగారికి దండ వేయమని. సో ఆవిడ నిజంగా షీజ్ వెరీ గ్రేట్ ఉమెన్ అండి. ఆవిడ షెడ్యూల్ లేకపోయినా ఆగి అన్నగారికి దండ వేసి వెళ్ళారు. విఆర్ సో గ్రేట్ఫుల్ టు హర్ అండి. మీ ఆలోచన మేరకే మీరు రాజకీయాల్లోకి వచ్చారా? ఇప్పుడు మీ హస్బెండ్ గారు ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, నా ఆలోచన. మా హస్బెండ్ గారి గ్రేట్నెస్ ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పుడు నేను ఏది అడిగినా సరే కాదనండి. కాదండి, అదేంటంటే మంచితనం గురించి మనం ఏదైనా ఇంకొక వ్యక్తికి సహాయం పడ్డామంటే ఎప్పుడైనా నువ్వు అని చెప్పరండి. నాన్నకు మొట్టమొదటి రాజకీయ జీవితాన్ని ప్రసంగించిన టీడీపీలోనే ఉండడానికి ఈసారి టీడీపీ అయితేనే సేఫ్ ప్లేస్ అనుకొని ఉన్నారా, అంటే నిజంగా టీడీపీ మీద ఇష్టంతోనే వచ్చారా? టీడీపీ మీద అభిమానం అంటే నా బ్లడ్ లో ఉన్నదండి టీడీపీ. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము జెండాలు తయారు చేసి రాసి వచ్చి అంత బిడ్డగా తయారు చేసుకున్న పార్టీని ఎట్లా ప్రొఫెషన్గా మనం ఎన్నో రంగాలకి ఎన్నో ప్లేసెస్కి వెళ్ళొచ్చు. కాకపోతే మీదన్నది ఒకటి ఉంటుంది కదండి. సో తెలుగుదేశం పార్టీ అన్నది నాదని చిన్నప్పటి నుంచి బలంగా ఉన్నదండి. ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీలోనే మీకు అవకాశం వచ్చి గెలిచిన ఓడిన కోనసీమ ప్రజలను అంటి పెట్టుకుని ఉంటారా? ఉంటానండి, ఏదో ఒక రూపంలో. అసలు ఈ పొలిటికల్ ఆలోచన రాకముందరే నేను ఏమనుకున్నానంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు, దే ఆర్ గోయింగ్ ఫర్ హయ్యర్ స్టడీస్. నేను ఇక్కడికి వచ్చి ఒక అగ్రికల్చర్ స్టార్ట్ చేద్దాం అనుకుని, తర్వాత ఎన్జిఓ స్టార్ట్ చేసి ఐ వాంట్ టు క్రియేట్ సో మెనీ అదర్ థింగ్స్ అనమాట అండి. ఉమెన్కి ఎంపవర్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, యూత్కి అవేర్నెస్ ఒకటి అండి. యూత్కి చాలా అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి చూపించాలండి, వాళ్ళకి డ్రీమ్ లేనిదే మనం ముందరికి వెళ్ళలేము. ఒక పెద్ద డ్రీమ్ ఉంటేనే ఆ పెద్ద డ్రీమ్లో ఎంతో కొంత డ్రీమ్ని మనం సాధించాలని ఆ ఆకాంక్ష ఉంటుందండి. అది చూపించలేకపోతున్నామండి ఎవరు. దానికి మనంతో పాటు అంటే గవర్నమెంట్నే మనం ఇచ్చేయకూడదండి, అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి మనం. అదే నా రిక్వెస్ట్ అండి అందరితోటి. సో అందరిని కలిసికట్టుగా చేద్దాం అనేసి ఆశ. నాకు ఇదొక ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు నిన్ను కలిసిన తర్వాత ఆయన పాజిటివ్ గా ఉండడంతో ఇది ఇంకా బలపడ్డది నాకు రాజకీయం. చాలా యాక్టివ్ ఉన్నారు మేడం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం రోజు ఏమైనా చేస్తుంటారా?
నాకంటూ మా హస్బెండ్ చాలా ఎక్కువ అండి, ఆయన ఎక్కువ పోదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఆమె స్పోర్ట్స్ పర్సన్ అండి, రన్నింగ్ అండి, షటిల్ రన్ ఆల్ అన్నమాట అండి, చాలా ఇదిగా ఉంటుంది. అవునండి, చాలా రన్నింగ్ రేస్ ఏంటండి, షటిల్ రన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఈవెన్ క్రికెట్ ఆల్సో, క్రికెట్ ఆల్సో అండి. ఐ యూస్ టు ప్లే క్రికెట్ విత్ బాయ్స్. బ్యాట్ బాల్ తెప్పించండి చెప్తాను. సరే, షటిల్ అని అర్థం మేడం తో, షటిల్ ప్లేయర్ అంట మేడం, నాకు అంత రాదు, ట్రై చేద్దాం మేడం. రైట్ మ్యామ్. ఓ సారీ సారీ, మీరు షటిల్ ప్లేయర్ మేడం. ఓకే, క్రికెట్ కూడా ఉండింటే బాగుంటుండే. అవునండి, క్రికెట్ అన్ని గేమ్స్ ఆడతాం. క్రీడల పైన, ఫ్యామిలీ పైన, సమాజం మీద, ఈ క్రీడల మీద ఎంతో ఇష్టంతో ఇంతవరకు వచ్చారు మీరు. అదేవిధంగా ఈ సమాజం పట్ల మీద ఉన్న అవగాహనతో, ఇష్టంతో రాజకీయాలను కూడా మీరు ప్రేమించి, రాజకీయాల్లో కంటే ఒక ప్రజాప్రతినిధిగా వచ్చిన తర్వాత ఈ ప్రజలను ప్రేమించి ప్రజల మెప్పు పొందుతారని నేను ఆశిస్తున్నా. బుచ్చి మహేశ్వరరావు గారు కుమార్తె, సత్యశ్రీ అంటే ఇలా ఉంటుంది అని నిరూపించుకోవాలని నా కోరిక మేడం. ఖచ్చితంగా అది నెరవేరుస్తారని కోరుకుంటున్నా. ఫైనల్గా కోనసీమ ప్రజలకు డాక్టర్ సత్యశ్రీ గారు ఏం పిలుపునివ్వబోతున్నారు? చేంజ్ అండి, సత్య ఫర్ ద చేంజ్. ఓకే, సత్య ఫర్ ద చేంజ్. Yes అండి. ఓకే ఓకే. ఐ డోంట్ నో హౌ దే విల్ యాక్సెప్ట్, ఎట్లా ఆహ్వానిస్తారో తెలియదండి. ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, దాని నా ప్రాబ్లమ్స్ గురించి నేను భయపడను, నా ప్రయత్నం నేను చేస్తాను ఆ చేంజ్ తీసుకురావాలనేసి నా కోరిక. ఇప్పుడు అమలాపురం ఎంపీగా ఉన్న చింత అనురాధ గారు తర్వాత అంటే ఒక చేంజ్ కోరుకుంటే ఆ స్థానంలో సత్యశ్రీ గారు ఉంటారా? అంటే అదే స్థానం అని నేను చెప్పలేను కదండి. పార్టీ ఏ స్థానానికి నన్ను పంపిస్తారన్నది ఆ స్థానంలో నా 100% కృషి చేసి నేను అనుకున్నది నేను సాధించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, అట్లా ప్రజలను కూడా ప్రార్థిస్తున్నానండి. అందరూ సహకారంతో ముందరికెళ్ళగలుగుతామండి. టీమ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. టీమ్ వర్క్ ఉంటే ఏదైనా సాధ్యం. ఫైనల్ గా చిట్ట చివరి ప్రశ్న, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో పోతుంది, 1-2 అంశాల్లో అలా విభేదిస్తున్నా కూడా, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలవడము మీ పార్టీకి బలమా? బలం అనేసి ఇద్దరికి అట్లాగా బ్యాలెన్స్ గా ఉంటదండి. కాకపోతే ఐ రియలీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఆయన వచ్చి సపోర్ట్ ఇచ్చారు, అది చాలా రియలీ గుడ్ థింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు, మీరు కూడా ఈ రోజు మద్దతుగా నిలబడి పార్టీకి జవసత్వాలు అందించడానికి ఇలాంటి ముందుకొచ్చారు. మీరు చట్టసభలోకి అడుగు పెట్టి ప్రజల ఆకాంక్షలు, ముఖ్యంగా కోనసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మరి నాకు అర్థం కాలేదు, సరే నాన్నగారు తెలుగుదేశం పార్టీ పైన సింబల్ ఉంది, ఓకేనా, ఇక్కడ అన్నా నిలయం ఏంటిది? ఎవరైనా ఏదో పేరు పెట్టుకుంటారు, బుచ్చివారి నిలయమను, ఐతాబత్తుల నిలయమను, ఏదో ఒక పేరు పెట్టుకుంటారు ఇంటికి, కానీ అన్నా నిలయం అన్నది ఏంటి మేడం? ఇది అన్నా అంటే అండి అన్నగారు అండి, నందమూరి తారక రామారావు గారు అన్నగారు. అన్నా అనేసి చాలా ప్రేమగా పిలుచుకుంటాము. రాజకీయంలో వచ్చామండి, ఆయన మాకు రాజకీయం రుచి చూపించారు, అవగాహన ఇచ్చారు. టేస్టీగా ఉంది మేడం రాజకీయం, రుచి చూపించారు కదా, టేస్ట్ ఉంటదండి, చాలా రుచిగా ఉంది, చాలా రుచులు ఉంటాయి. కోనసీమ రుచుల కన్నా బాగుందా? ఎట్లా అంటే అండి, మన ఇది ఉంటది కదండి, మన ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులు, అన్ని రుచులు ఉంటాయండి. ఆ రుచుల్లో ఏ రుచిని మనం తీసుకుని ముందరికి వెళ్ళాలి రాజకీయంగా అన్నది, అది పొలిటీషియన్ మీద ఉంటదండి. అన్నా నిలయం ఇంటికే పెట్టేశారు, ఇంటికే, గుండె లోతుల్లో కూడా అదే ఉంది, అదే గుండె లోతుల్లోనే ఉంది కాబట్టి బయటకు కూడా చూపించామండి, లోతుల్లో చూపించలేదు. అన్నగారు చాలా అభిమానం అండి, మా చిన్నప్పటి నుంచి మాకున్న రిలేషన్ ఆయన తోటి, చాలా తీపి అనుభవాలండి మాకు ఆయన తోటి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి ఆయనకి, డాడీకి ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళా నేను మళ్ళా వస్తున్నాను, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కూడాను. వీళ్ళిద్దరు హయాంలో నేను పెరిగాను, ఆ జనరేషన్స్ చూసాను, డెవలప్మెంట్ చూసాను. అన్నగారు నిలయం, మళ్ళా మీరు ఇల్లు కట్టి బాబు గారు నిలయం. ఓకే అండి, థ్యాంక్ యూ.